కొమరోలు గ్రామ సచివాలయంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీలో అవలంబించవలసినటువంటి విధి విధానాలపై గ్రామ సభను నిర్వహించారు ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామ సచివాలయంలో జాతీయ ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా మండల విస్తరణ అధికారి రాధాకృష్ణమూర్తి ఉప సర్పంచ్ దర్శి రమణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ టీఆర్పీ ఇంతియాజ్ ఏపీఎం మహాలక్ష్మి సభలో వివరించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి తీసుకున్న పనులు పూర్తయిన పనులను వివరించారు అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఎలాంటి పనులను తీసుకోవాలో ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు అనంతరం జలజీవన్ మిషన్ కోఆర్డినేటర్ ముతాహర్ సుల్తానా జలజీవన్ మిషన్ వలన ఉపయోగాలను వివరించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులు ఉపాధి హామీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు